హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో ఇంపార్టెంట్ రైల్వే కరెంట్ అఫైర్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం సో దానితో పాటుగా మనకి రిలేటెడ్గా ఏదైనా స్టాటిక్ జీకే కావచ్చు రైల్వేస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ దానితో పాటుగా లాస్ట్ టైంలో జరిగిన రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమైనా కనెక్ట్ అవుతూ ఉంటే ఈ కంటెంట్కి అవి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం ఇవన్నీ ఎంసీక్యూ ఫార్మెట్లో మీకు ఇచ్చామండి కరెంట్ అఫేర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు కూడా కింద ఆన్సర్ చేయొచ్చు సరే ఓ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో ఏ రైల్వే స్టేషన్కి ఫైవ్ స్టార్ ఈ ట్రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ అనేది లభించింది అని అడుగుతున్నారు సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్ హాస్ బిన్ అవార్డెడ్ విత్ ద ఫైవ్ స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అన్నమాట సో మనకి జనరల్ గా ఇండియన్ రైల్వేస్ లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్ ఇష్యూ మనకి హైజెనిక్ లేకపోతే క్వాలిటీ అది కూడా ఫుడ్ విషయంలో మనకి సరిగ్గా ఉండదు నాణ్యతగా ఉండదు క్వాలిటీగా ఉండదు ఇలా మాట్లాడుతూ ఉంటాం సో దానికి పులిస్టాప్ పెట్టడానికి ఆ సమస్యకి ఈ ట్రైట్ స్టేషన్ అనే దాన్ని తీసుకొచ్చారు అది దాని యొక్క పర్పస్ అన్నమాట ఏ రైల్వే స్టేషన్ అయితే మనకి ఆ నామ్స్ని పాటించి రూల్స్ని పాటించి క్వాలిటీ హైజెనిక్ రెండు ఇస్తుందో నాణ్యత పరిశుభ్రాన్ని సో అలాంటి వాటికి వన్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇచ్చి ఈ ట్రైడ్ స్టేషన్ అనే సర్టిఫికేషన్ ఇస్తారు ఈ సర్టిఫికేషన్ని ఎవరి ద్వారా రైల్వే స్టేషన్స్ తీసుకుంటాయి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది సో దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది అయితే వీళ్ళు ఏమని అడుగుతున్నారు క్రింది వాటిలో ఏ రైల్వే స్టేషన్కి ఫైవ్ స్టార్ ఈ ట్రైడ్ స్టేషన్ సర్టిఫికేషన్ లభించింది అని చెప్పేసి అడుగుతున్నారు ఆప్షన్స్లో మనకి ఝాన్సీ ప్రయాగ్రాజ్ వారణాసి క్యాంట్ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ ఉత్తర్ప్రదేశ్కి సంబంధించిన ఏరియాస్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వారణాసి క్యాంట్ ఫస్ట్ మీరు ఇక్కడ అసలు ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కరెంట్ అఫైర్లో ఈ ఈ ట్రైడ్ స్టేషన్ అనే దాని గురించి భారతదేశ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఈ ట్రైట్ మూమెంట్ అనేదాన్ని స్టార్ట్ చేసిందండి సో దాంట్లో భాగంగానే ఈ ఈ ట్రైట్ స్టేషన్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా థర్డ్ పార్టీ ద్వారా ఈ రైల్వే స్టేషన్స్ని వెరిఫై చేయించి సో అది ఇచ్చిన డేటా ప్రకారం ఈ స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగా వారణాసి క్యాంట్కి ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ట్రైట్ సర్టిఫికేషన్ ద్వారా ఇలా చాలా రైల్వే స్టేషన్స్ ఇండియాలో సర్టిఫికేషన్ తీసుకున్నాయి ఇన్ఫాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ మంత్లో లో మనకు వచ్చిన న్యూస్ ప్రకారం కేరళలో ఏకంగా ట్వంటీ వన్ రైల్వే స్టేషన్స్ ఈ ట్రైట్ సర్టిఫికేషన్ ని ఆ స్టార్ రేటింగ్ ని అందుకోవడం కూడా జరిగింది రాజస్థాన్లోని జైపూర్ రైల్వే స్టేషన్ కావచ్చు ఇలాగా గుజరాత్ లోని రైల్వే స్టేషన్ కావచ్చు ఇలా చాలా వరకు కూడా రైల్వే స్టేషన్స్ ఇండియాలో ఈ ట్రైట్ సర్టిఫికేషన్ ని అందుకోవడం జరిగింది డిఫరెంట్ స్టార్ రేటింగ్తో ఇక్కడ వారణాసి క్యాంట్ మాత్రం ఫైవ్ స్టార్ రేటింగ్తో అందుకోవడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందర కరెంట్ అఫైర్ పరంగా ఇస్తే మీరు ఇలాగే ఆన్సర్ పెట్టండి సరిపోతుంది ఒకవేళ స్టాటిక్ జీకే పరంగా ఇస్తే ఏమనిస్తారు ఇండియన్ రైల్వే సిస్టంలో భారతదేశ రైల్వే వ్యవస్థలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత ఈ ట్రేడ్ సర్టిఫికేషన్ అందుకున్న మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి ముంబై సెంట్రల్ అని చెప్పేసి ఉంది సో ఈ ముంబై సెంట్రల్ ఏదైతే ఉందో అది ఇలాంటి ఏమంటారు ఇంపార్టెంట్గా ఈ ట్రేడ్ సర్టిఫికేషన్ అనే దాన్ని ఫస్ట్ టైం అందుకోవడం జరిగింది అది ఒకటి అనమాట ఇంకా కొంత స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూద్దాం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా యూజ్ అవుతుందా అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈట్ రైట్ స్టేషన్ అనేది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో నెక్స్ట్ వన్ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ ఇది ఢిల్లీలో ఉంది అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్ మహారాష్ట్ర దగ్గర వడోదరా రైల్వే స్టేషన్ గుజరాత్ దగ్గర ఉంది చండీగఢ్ రైల్వే స్టేషన్ ఇలా చాలా రైల్వే స్టేషన్స్ కి ఇండియాలో ఈట్ రైట్ సర్టిఫికేషన్ అనేది అందిందనమాట అలాగే మనకి నైన్టీన్ రైల్వే జోన్స్ ఉన్నాయి కదా ఇండియాలో పంతొమ్మిది రైల్వే జోన్స్ ఉన్నాయి మీకు ఈ స్టాటిక్ జీకేని అడిగే ఛాన్సెస్ ఉంటాయండి ఈ రైల్వే జోన్స్లో నార్త్ రైల్వే జోన్ ఏదైతే ఉందో దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది ఉత్తర రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది ఉత్తర మధ్య రైల్వే జోన్ నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ అని చెప్పేసి ఉంది దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి అలహాబాద్ దానిని మనం ప్రయాగ్రాజ్ అని కూడా పిలుస్తున్నాం నెక్స్ట్ నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ ఇది వచ్చేటప్పటికి గోరఖ్పూర్ దగ్గర ఉందన్నమాట అలాగే లోని లక్నో అనే ప్రాంతం దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ రైల్వేస్కి సంబంధించి ఇది ఇక్కడ లొకేట్ అయ్యింది ఉంది అండ్ కొన్ని కొన్నిసార్లు మీకు రైల్వేస్లో ఎలా అడుగుతారంటే కొన్ని సిటీస్ వచ్చినప్పుడు ఆ సిటీస్ దగ్గర ఉన్న నదులు రివర్స్ని అడుగుతూ ఉంటారు లక్నో అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడగచ్చు గోమతి అనేది ఏదైతే ఉందో సో ఈ గోమతి నది దగ్గరే లక్నో అనే అది సిచ్యువేట్ అయ్యి ఉందన్నమాట సో ఇట్లాంటి క్వశ్చన్స్ని ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఉత్తరప్రదేశ్లోని జాతీయ పార్క్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ దుద్వా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం నేషనల్ పార్క్స్ రివర్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రైల్వేస్ లో ఖచ్చితంగా మనకు వచ్చే క్వశ్చన్స్ లాస్ట్ టైం చాలా వరకు కూడా పేపర్స్ లో ఈ టాపిక్స్ మోస్ట్లీ కవర్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ వన్ వారణాసి వారణాసినే కాశీ అని కూడా అంటారు ఇప్పటికీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ దర్త్ గా వారణాసి అనేది రికగ్నైజ్ చేయబడింది ఇక్కడ జపాన్ సహకారంతో రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ అనే దాన్ని కూడా ఇండియా నిర్మించడం జరిగింది గతంలో నెక్స్ట్ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సిఓ అంటాం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీంట్లో టోటల్గా ఎయిట్ మెంబర్స్ ఉన్నారనమాట ఇప్పుడు కొత్తగా ఇరాన్ కూడా న్యూ మెంబర్గా రాబోతుంది అది ఒకటి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమిట్ అనేది ఏ కంట్రీ నిర్వహించింది అని అడిగితే ఇండియా నెక్స్ట్ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ ఎవరు నిర్వహించబోతున్నారు అంటే కజకిస్తాన్ అనే కంట్రీ కజకిస్తాన్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికీ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి ర్యాట్స్ అనే ఒక సంస్థ ఉంది అలాగే ఒక సెక్రటేరియట్ ఉంది సెక్రటే సెక్రటేరియట్ ఆఫ్ ఎస్సిఓ అనేది ఎక్కడుంది చైనాలో లొకేట్ అయ్యింది అనమాట అది చైనాలో లొకేట్ అయ్యింది బీజింగ్ సిటీలో అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా చెప్పడం జరుగుతుంది లేదా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు ఉన్నారో ఈయన ఒక హాల్ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది బీజింగ్లో ఈ సెక్రటేరియట్ ఆఫీస్లో ఆ హాల్ పేరు న్యూ ఢిల్లీ హాల్ దాన్ని లిటిల్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు సో ఇది దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదా అక్కడ వారణాసి ప్రయాగ్ రాజ్ గోరఖ్పూర్ ఇలా ఉన్నాయి సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఝాన్సీ అని ఉంది కదా ఝాన్సీ యొక్క ప్రత్యేకత మీకు ఆల్రెడీ తెలుసు అయితే ఝాన్సీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానిని వీరాంగన ఝాన్సీ లక్ష్మీబాయ్ రైల్వే స్టేషన్ కింద పేరు మార్చారు వీరాంగన ఝాన్సీ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ కింద దీన్ని పేరు మార్చారు ఉత్తరప్రదేశ్ లో మొఘల్ సారాయి రైల్వే జంక్షన్ అని చెప్పేసి ఉంది ఇంట్ ఉత్తరప్రదేశ్ బిహార రైల్వే జంక్షన్ విచ్ ఈస్ కాల్ ఇస్ మొఘల్ సారాయ్ సో దానిని మనకి ఆ దీనదయాల్ రైల్వే కింద పేరు మార్చారు మొఘల్ సారాయిని దీనదయాల్ రైల్వే కింద మార్చడం జరిగింది ఈవెన్ మనకి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఉంది చూసారా ఆ రాష్ట్రపతి భవన్ దగ్గర ఒక మొఘల్ గార్డెన్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది ఈ మొఘల్ గార్డెన్ పేరుని ఏమని మార్చారంటే అమృత ఉద్యాన్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది మొఘల్ గార్డెన్ పేరు ఇప్పుడు అమృత ఉద్యాన్ గా ఉందనమాట ఇలాంటివి సో ఒక్కసారి ఇవి మీరు చూసుకుంటా ఉన్నారనుకోండి అటు మీకు కరెంట్ అఫైర్ కవర్ అవుతుంది కో రిలేటెడ్ కవర్ అవుతాయి స్టాటిక్ జీకే అనేది కూడా కవర్ అయిపోతుంది సో మనకి ఇక్కడ ఏ రైల్వే స్టేషన్ కి ఫైవ్ స్టార్ ఈ ట్రైట్ సర్టిఫికేషన్ లభించింది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ వారణాసి క్యాంట్ ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గజియాబాద్ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ సెక్షన్ భారతీయ రైల్వేలలో పొడవైన పూర్తి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విభాగం మారింది అయితే దాని పొడవు ఎంత అని చెప్పి అనమాట సో గజియాబాద్ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ సెక్షన్ అండ్ హ్యాస్ బికమ్ ద లాంగెస్ట్ ఫుల్లీ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ లెంత్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి సో కరెంట్ అఫేర్ ఏం జరిగింది దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు మనకి గజియాబాద్ ఏదైతే ఉందో సో అక్కడ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ రైల్వే సెక్షన్ అనేది ఉంది సో అక్కడ ఇండియన్ రైల్వేస్ లో మొత్తం మనకి లాంగెస్ట్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ అనేది ఇవ్వబడింది అనమాట అది ఎంత కిలోమీటర్స్ మేరకు అని అడుగుతున్నారు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇండియన్ రైల్వేస్ హ్యాస్ అనౌన్స్డ్ టు రన్ ద భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు భారతదేశం మరియు ఏ దేశం మధ్య భారత గౌరవ్ డీలక్స్ ఏసీ పర్యాటక రైలును నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది సో మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రైల్వేస్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఆ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేటప్పటికి వందే భారత్ ట్రైన్ అనమాట వన్ ఈజ్ నథింగ్ బట్ వందే భారత్ ట్రైన్ గా చెప్పొచ్చు ఇది ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియాగా గుర్తింపు పొందింది దీని ఇంటర్డక్షన్స్ చాలా స్టేట్స్ లో అన్నమాట కొత్తగా ప్రారంభించడం అనేది ఇది ఒకటి నెక్స్ట్ వన్ ఇక్కడ కనిపిస్తున్న భారత్ గౌరవ్ సో భారత్ గౌరవ్ అనే ట్రైన్స్ కాన్సెప్ట్ ఏంటి నార్మల్ ట్రైన్స్ లా కాకుండా ఒక థీమ్ తోటి ఈ రైళ్ళని నడపడం జరుగుతుంది అనమాట ఈ రైళ్ళని మనకి రన్ చేయడం జరుగుతుంది లైక్ రామాయణ ట్రైన్ అని చెప్పేసి రామాయణానికి సంబంధించిన ప్లేసెస్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ అది కావచ్చు గురు కృప గురునానక్ సంబంధించిన ప్లేసెస్ కావచ్చు ఇలా థీమ్ బేస్డ్తో నడిచే ట్రైన్స్ భారత్ గౌరవ్ అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా మనకి ఇందులో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళు కూడా ఒక థీమ్ తో ట్రైన్స్ ని ఇండియన్ రైల్వే స్టేషన్ దగ్గర లీజ్ ప్రకారం మనకి నడుపుకునేలాగా భారత్ గౌరవ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఇంకొకటి నమో భారత్ ట్రైన్ అనే వాటిని కూడా తీసుకొచ్చారు మనకి ఆల్రెడీ మెట్రో ఎగ్జిస్ట్ అయింది మెట్రోలా కాకుండా దానికన్నా రీజనల్ కనెక్ట్ చేసుకుంటూ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద సో నమో భారత్ లాంటి కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది ఇలా టూ ట్వంటీ లో ఇండియన్ రైల్వేస్ లో ఇలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి అందులో ఒకటి భారత్ గౌరవ్ ఇప్పుడు భారతదేశం మరియు ఏ దేశం మధ్య భారత గౌరవ్ డీలక్స్ ఏసీ పర్యాటక రైలుని నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది అని అడుగుతున్నారు ఇండియన్ రైల్వే హ్యాస్ అనౌన్స్డ్ టు రన్ ద భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ అండ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు లైక్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ అండ్ వెల్ ఎస్ పాకిస్తాన్ సో ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట సో అది చూసుకోవచ్చు అయితే ఇక్కడ బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ భూటాన్ లాంటి కంట్రీస్ నిచ్చారు సో ఇక్కడ కూడా మనకి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి కరెంట్ అఫైర్స్ పరంగా అది చూద్దాం అయితే ఒక్కొక్కసారి మనకి కొన్ని క్యాపిటల్స్ అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని డిఫరెంట్ పాయింట్స్ అడుగుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి లైక్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా నేపాల్ క్యాపిటల్ వచ్చేటప్పటికి కాఠ్మాండు కొన్ని కొన్ని సార్లు మనం ఇది కూడా చూసుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి భారత్ గౌరవ్ ట్రైన్స్ అని చెప్పేసి ఉంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం సో భారత్ గౌరవ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టూరిస్ట్ ట్రైన్స్ అని కూడా పిలుస్తారనమాట అలాగే మనకి ఆల్రెడీ నేను చెప్పాను ప్రైవేట్ వ్యక్తుల చేత ఇది మనకి రన్ చేసేలాగా కూడా ఒక అవకాశాన్ని వాళ్ళకి కల్పించడం జరిగింది అండ్ మనకి ఇండియాలో చాలా చోట్ల ఈ భారత్ గౌరవ్ ట్రైన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ వన్ భూటాన్ అనేది ఉంది కదా అక్కడ భూటాన్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భూటాన్ కింగ్ అనమాట ఆయన పేరు వాంగ్చుక్ నామ్గెల్ వాంగ్చుక్ ఈజ్ అ కింగ్ ఆఫ్ భూటాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆయన ఎయిట్ డేస్ పాటు ఇండియాని విజిట్ చేశారు అండ్ భూటాన్ని హిమాలయన్ కింగ్డమ్ అని కూడా పిలుస్తారు భూటాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హిమాలయన్ కింగ్డమ్ భూటాన్కి దగ్గరలో ఉండే ఇండియా యొక్క నేషనల్ పార్క్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే బొక్సా అనే దాన్ని చెప్పచ్చు బొక్సా టైగర్ రిజర్వ్ బొక్సా ఏరియా ఇది మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంది అండ్ భూటాన్ వెస్ట్ బెంగాల్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా దగ్గర ఇది ఆక్యుపై చేసుకుని ఉంది భూటాన్ ప్రపంచానికి ప్రపంచ సంతోష సూచిక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫిన్లాండ్ ఏదైతే ఉంటుందో అది మనకి టాప్ కంట్రీగా ఉందన్నమాట సో ఫిన్లాండ్ ఇలా టాప్ రావడం అనేది సిక్స్త్ టైమ్ గా చెప్తున్నారు వరుసగా సిక్స్త్ టైమ్ మనకి ఫిన్లాండ్ అనేది టాప్ రావడం జరిగింది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో నార్మల్గా ఫస్ట్ రావడం వేరండి వరుసగా ఇది ఆరోసారి కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఐదోసారా ఆరోసారా ఫస్ ఫస్ట్ టైమా ఇలాంటివి కూడా అడుగుతా ఉంటారు సెకండ్ ప్లేస్ లో డెన్మార్క్ థర్డ్ ప్లేస్ లో ఐస్లాండ్ ఫోర్త్ ప్లేస్ లో చూడండి ఇజ్రాయేల్ అనేది ఉంది ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో పేపర్ మొత్తంలో కరెంట్ అఫైర్స్ విషయంలో న్యూస్ పేపర్ మొత్తంలో కూడా ఇజ్రాయెల్ లేకుండా ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ పేపరే లేదనమాట అంతలాగా మనకి ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూస్ కవర్ అవుతా ఉంది ఈ నేపథ్యంలో మొత్తం మనం చదవాల్సిన అవసరం లేదు ఇలా చిన్న చిన్న మైన్యూట్ అనమాట అంటే ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెథాన్యూ సో వీళ్ళు ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అనే దాన్ని ఒకదాన్ని లాంచ్ చేశారు ఎవరి మీదకి హమాస్ని కట్టడి చేయడానికి హమాస్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ మేజర్గా మీరు చదువుకుంటారు బట్ ఇజ్రాయెల్ అనేది ఫోర్త్ ర్యాంక్లో ఉందా ఫిఫ్త్ ర్యాంక్లో ఉందా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ టూ లో ట్వంటీ త్రీలో ఉంటే అది చూసుకుంటూ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ద నెక్స్ట్ వన్ టోటల్గా మనకి వన్ థర్టీ సిక్స్ కంట్రీస్కి సంబంధించి ఈ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎన్ని కంట్రీలకి అంటే వన్ థర్టీ సిక్స్ కంట్రీస్కి సంబంధించి ఇచ్చారనమాట ఇందులో టాప్ ఏమో ఫిన్లాండ్ you <laughs> అన్నిటికన్నా బాటమ్ వన్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ లో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఏరియా తాలిబాన్ అటాక్స్ అర్త్క్వేక్స్ కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఆ గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని కట్టడి చర్యలు ఇలాంటి వాటి వల్ల ఆఫ్ఘనిస్తాన్ వన్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ ఫిన్లాండ్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంది ఇండియా వచ్చేటప్పటికి వన్ ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ లో ఇండియా ఉండడం జరిగింది అగైన్ ఐమ్ రిపీటింగ్ భూటాన్ యొక్క కింగ్ వాంగ్చుక్ ని హిమాలయన్ కింగ్డమ్ అని కూడా అన్నమాట ఆ భూటాన్ అనే కంట్రీ ప్రపంచానికి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే ఒక దానిని మనకి ఇంట్రడ్యూస్ చేసింది అది ఇవ్వట్లేదు కానీ అలాంటి కాన్సెప్ట్ ని అది యాక్చువల్ గా మనకి ఇవ్వడం జరిగింది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే కన్నా హ్యాపీనెస్ కి సంబంధించిన ఒక మెజర్మెంట్ మనం జీడిపి ఎలాగా అయితే మనం మెజర్ చేస్తామో వాళ్ళు హ్యాపీనెస్ ని అట్లా మెజర్ చేస్తారంట అలాంటి కాన్సెప్ట్ ని భూటాన్ తీసుకొచ్చింది ప్రపంచంలో ఫస్ట్ టైం దాని తర్వాత మిగతా ఆర్గనైజేషన్స్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దాన్ని ఇవ్వడం మొదలు పెట్టారనమాట అలాగా ఇది గుర్తుపెట్టుకోవచ్చండి నెక్స్ట్ వన్ భారత్ గౌరవ్ అనేది టూరిజం

టూరిజం ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి జెనీవాలో ఉంది డబ్ల్యూటిఓ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది టూరిజం ఆర్గనైజేషన్ది అలాగే థీమ్ టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ టూరిజం డే అనేది ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్న రికగ్నైజ్ చేయబడింది అనమాట సో ఇది ఓవరాల్గా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అండి కంప్లీట్గా ఈ క్వశ్చన్కి సంబంధించి అటు బంగ్లాదేశ్ గురించి చూడగలిగాం అండ్ యాజ్ వెల్ ఎస్ నెక్స్ట్ భూటాన్ గురించి చూడగలిగాం ఇంకా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు ఒక్కొక్కసారి మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ కరెంట్ అఫేర్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఈ నేపాల్ ఉంది చూసారా నేపాల్తో ఇండియాకి సంబంధించి ఒక ఎక్ససైజ్ ఉందన్నమాట ఆ ఎక్ససైజ్ పేరు సూర్యకిరణ్ యుద్ధ విన్యాసంగా చెప్తాం సూర్యకిరణ్ ఎక్ససైజ్ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెవెంటీన్త్ ఎడిషన్ ఆఫ్ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది ఇండియాకి నేపాల్కి మధ్యలో ఆర్మీ ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసం ఇది ఎక్కడ జరిగింది పితోర్గర్ అనే ఏరియాలో జరిగింది అండ్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ పితోర్గర్ ఏరియా సో మనకి పితోర్గర్ ఏరియా అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ లో లొకేట్ అయ్యి ఉందన్నమాట ఉత్తరాఖండ్లోని పితోర్గర్ అనే ఏరియాలో సెవెంటీన్త్ ఎక్సర్సైజ్ ఆఫ్ సూర్యకిరణ్ విచ్ ఈస్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ ఆర్మీగా చెప్పొచ్చు అండ్ ఉత్తరాఖండ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది సిల్కియారా టన్నెల్ ఎగైన్ ఐమ్ రిపీటింగ్ సిల్క్ టన్నెల్ ఇది ఒక రకంగా కరెంట్ అఫైర్ పరంగా చాలా ఇంపార్టెంట్ మన రైల్వేస్ ఎగ్జామ్ కి కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఎందుకు ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ అనే ఒక ఏరియా ఉందనమాట అక్కడి నుంచి చార్దాం అని చెప్పేసి ఒక యాత్ర చేయొచ్చు అంటే మనకి కేదర్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి ఇలాంటి ఫోర్ గ్లేషియర్స్కి సంబంధించి యాత్ర చార్దాం అనమాట అయితే మనకి శీతాకాలం వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఆ ఏరియాస్కి చేరుకోవడం కొంచెం డిఫికల్ట్ ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం కొండ చర్యలు విరిగిపడడం ఇవన్నీ జరుగుతాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుకని అక్కడ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంది ఒక టన్నెల్ ద్వారా అదే సిల్కి ఆరా టన్నెల్ అనమాట అక్కడ అనుకోకుండా రాక్స్ అనేవి కింద పడడం లేకపోతే కొలాబ్స్ అవడం వల్ల నలభై ఒక్క మంది వర్కర్స్ అందులో మనకి వారం రోజులకి పైగా ఉండిపోయారు ఆ నలభై ఒక్క మంది వర్కర్స్ని సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ బయటికి తీసుకొచ్చింది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏర్పడిన ఇన్సిడెంట్ అండి బట్ ప్రాణ నష్టం అయితే ఒక్కటి కూడా జరగలేదన్నమాట అందుకు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పచ్చు అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సిల్కియారా టన్నెల్కి సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఉంది చూసారా బంగ్లాదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి పెట్టుకోవాల్సింది బోంగో సాగర్ అనే యుద్ధ విన్యాసం అగైన్ ఐమ్ రిపీటింగ్ బోంగో సాగర్ అనే ఎక్ససైజ్ అనమాట ఇది బంగ్లాదేశ్కి అండ్ ఇండియాకి మధ్యలో జరిగిన ఎక్స్ యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు ఇలా స్లినెక్స్ అని చెప్పేసి ఇంకొక యుద్ధ విన్యాసం ఉంటుంది ఇండియాకి శ్రీలంకకి సంబంధించి స్లినెక్స్ అనే యుద్ధ విన్యాసం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా జరిగింది ఇలా ఎక్ససైజ్ని చదువుకోవచ్చు అండ్ యాజ్ వెల్ అ కరెంట్ అఫైర్స్ని కో రిలేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి బంగ్లాదేశ్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో ఏ రైల్వే స్టేషన్ కి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ అనేది లభించింది అని చెప్పేసి అడుగుతున్నారు సో విచ్ రైల్వే స్టేషన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ ఇన్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మనకి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని చెప్పేసి ఉందండి సో ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే స్టాండర్డ్ కి తగ్గట్టుగా ఎన్వైర్మెంటల్ ప్రమాణాలకి తగ్గట్టుగా పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఏ కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయో సో వాటికి కొన్ని ట్యాక్స్ని ఇస్తుంది అలాగే మనకి ఇండియాలో ఒక రైల్వే స్టేషన్ రీసెంట్గా గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ అంటే ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీగా ఎకో ఫ్రెండ్లీగా పొందింది ఎయిటీ టూ పాయింట్స్ తోటి రీసెంట్ గా విజయవాడ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో అది గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ ని అందుకోవడం జరిగింది జస్ట్ ఇది డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవచ్చండి ఆర్పిఎఫ్ కి గానీ లేకపోతే నెక్స్ట్ గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీకి కానీ ఆప్షన్ ఏ ఇచ్చి పిక్ చేసుకోమని చెప్పేసి అడగరు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇప్పటివరకు జనరల్ గా రాలేదు ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మనం చూడలేదు వచ్చినా మనం ఓవరాల్ గా కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా మీరు ఫస్ట్ కరెంట్ అఫేర్స్ అసలు ఏం జరిగినాయో నేర్చుకోండి ఇన్డెప్త్ వెళ్ళకుండా ఫస్ట్ పైన నేర్చుకోండి అసలు ఎక్కడక్కడ ఏం జరిగింది గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విజయవాడకి ఇచ్చారు ఈ ట్రైట్ స్టేషన్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ అత్యంత వేగంగా నడిచే ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ దాన్ని ట్రైన్ ఎయిటీన్ అని కూడా పిలుస్తారు భారత్ గౌరవ్ అంటే మనకి థీమ్తో తో నడిచే టూరిస్ట్ ట్రైన్స్ లాంటివి సో వాటిలో ప్రైవేట్ వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఆ ప్రాజెక్ట్ని నిర్మించారు ఇలా తెలుసుకోండి సో ఒక్కసారి ఓవరాల్గా మీరు ఇది తెలుసుకున్న తర్వాత మీకంటూ ఒక కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది దాని తర్వాత స్టాటిక్ జీకే అనే దాన్ని స్లోగా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి అప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని మీరే సాల్వ్ చేయగలరు ఆ క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది సో సో ఇలా ఒకసారి ప్రాక్టీస్ చూడండి చేసి చూడండి మీకు ఏమైనా యూజ్ ఉండొచ్చు అనమాట సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బిఇజ్ ద కరెక్ట్ ఆన్సర్ విజయవాడ ఇలాంటిదే ఇంకొక రైల్వేస్కి సంబంధం లేని కరెంట్ అఫేర్ కాకపోతే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లాంటిదే అనమాట అది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం మనకి న్యూ పార్లమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు కదా అసలు న్యూ పార్లమెంట్ ప్లేస్ లో ఒకప్పుడు మనకి ఓల్డ్ పార్లమెంట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం యూజ్ చేసుకున్నాం ఓల్డ్ పార్లమెంట్ ఆ ఓల్డ్ పార్లమెంట్ని ఎవరు మనకి కన్స్ట్రక్ట్ చేశారు బ్రిటిషర్స్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో లో సర్ ఎడ్విన్ అనే పర్సన్ సర్ హర్బర్ట్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ సో హర్బర్ట్ అండ్ ఎడ్విన్ అనే ఇద్దరు కలిసి ఈ ఆర్కిటెక్ట్స్ అనమాట నిర్మాణకర్తలు మనకు ఆ పార్లమెంటుని రూపొందించి ఇచ్చారు అప్పటి నుంచి టూ ట్వంటీ టూ వరకు కూడా కంప్లీట్గా ఇదే పార్లమెంటుని మనం యూజ్ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు కొత్త పార్లమెంటుని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకొచ్చారు కొత్త లో పాత పార్లమెంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఒకటి కాన్స్టిట్యూషన్ హాల్ అనమాట కాన్స్టిట్యూషన్ హాల్ అనే దాన్ని ఒక తీసుకొచ్చారు రాజ్యాంగం ఎలా రూపొందించబడింది ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట అలాంటి దాన్ని ఒకటి గ్యాలరీస్ ఆర్ట్ గ్యాలరీస్ అనే వాటిని రూపొందించారు సంగీతానికి సంబంధించి ఇండియా కల్చర్కి సంబంధించి ఇలాంటి వాటి అన్నిటి కూడా రూపొందించారు సిట్టింగ్ కెపాసిటీ పాత పార్లమెంట్ కన్నా దీనికి ఎక్కువగా పెంచడం జరిగింది లోక్సభనేమో మనకి నెమలి షేప్లో అంటే పీకాక్ షేప్లో వచ్చేలాగా కన్స్ట్రక్ట్ చేశారు అలాగే లోటస్ షేప్లో రాజ్యసభ వచ్చేలాగా దాన్ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగిందన్నమాట సో ఇది పార్లమెంట్ కి సంబంధించింది అయితే పార్లమెంట్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి చెప్తున్నాం ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఉంది కదా సో ఇది ఎన్వైర్న్మెంట్ ప్రకారం దానికి ప్లాటినం రేటింగ్ ఇవ్వడం జరిగింది ఏది పార్లమెంట్ బిల్డింగ్ కి సో అటు మనం దాన్ని కవర్ చేసుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ మన పార్లమెంట్ కి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రకారం లేదా ఎన్వైర్న్మెంట్ నామ్స్ ప్రకారం ప్లాటినం రేటింగ్ అనేది కలిగి ఉంది అలాగే ఇది ఇనిషియేట్ చేసిన గ్రీన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో రీసెంట్ గా ఆ సర్టిఫికెట్ ని పొందింది విజయవాడ రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ విశాఖపట్నం అనేది చూసారా సో మనకి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో మిలాన్ అనే అతిపెద్ద యుద్ధ విన్యాసం జరిగింది మనకి భారతదేశంలో అతిపెద్ద సై నావిక నావీకి సంబంధించిన ఎక్ససైజ్ అనమాట నావీ దళానికి సంబంధించిన యుద్ధ విన్యాసం సో దాన్ని మిలాన్ ఎక్ససైజ్గా అంటారు అది లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూలో విశాఖపట్నం అనే ఏరియాలో జరిగిందనమాట సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకుంటారండి మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడే ఒకదానితో కవర్ అయిపోతాయి ఆప్షన్ బీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల సెంట్రల్ రైల్వే కొత్త జనరల్ మేనేజర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని చెప్పేసి అడుగుతున్నారు సో హూ టుక్ చార్జ్ యాజ్ ద న్యూ జనరల్ మేనేజర్ ఆఫ్ సెంట్రల్ రైల్వేస్ ఆప్షన్స్ లో సిద్ధార్థ శర్మ గారు ప్రభుదేవ్ సింగ్ గారు అండ్ నెక్స్ట్ రామ్ కరణ్ యాదవ్ గారు శంబాలాబాయ్ బి పటేల్ గారు సో ఎవరు ఎంపిక అని అడుగుతున్నారు మనకి రైల్వే కొత్త జనరల్ గా సెంట్రల్ కి సంబంధించి ఆప్షన్ మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రామ్ కరణ్ యాదవ్ గారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి రామ్ కరణ్ యాదవ్ గారు సెంట్రల్ రైల్వేస్ కి జనరల్ మేనేజర్ గా న్యూలీ అపాయింట్ అయ్యారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఈయన ఇది వరకు గతంలో ఢిల్లీ మెట్రో సంస్థకి సంబంధించి పదవీ బాధ్యతలు చేపట్టారు అలాగే రైట్స్ అని చెప్పేసి ఉంది రైల్వే సిస్టంలో రైట్స్ అనే విభాగం ఉంది రైట్స్ అంటే ఇక్కడ రైల్వే టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఎకనామిక్ సర్వీస్ చెప్పొచ్చు అనమాట దా అది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ లో ఉంది రైట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ లో ఉంది టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ కి సంబంధించింది దీంట్లోని వర్క్ చేశారు ఆయన అలాగే ఢిల్లీ మెట్రోలో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది అలాంటి పర్సన్ అయినా రామ్ కరణ్ యాదవ్ గారికి సెంట్రల్ రైల్వే కొత్త జనరల్ మేనేజర్గా న్యూ జనరల్ మేనేజర్ ఆఫ్ సెంట్రల్ రైల్వే అండ్ టూ ట్వంటీ త్రీ అండ్ రామ్ కరణ్ యాదవ్ గారిగా చెప్పొచ్చు అది ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే నెక్స్ట్ మనం మిగతా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చూడాలి ఈ సంవత్సరం మనకి టూ థౌసండ్ ఉన్న వన్ ఆఫ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ లో ఎలక్షన్స్ ఒకటి చాలా స్టేట్స్ లో ఎలక్షన్స్ జరిగాయి అయితే మనకి ఎలక్షన్స్ అనగానే ఎలక్షన్ కమిషనర్ సో ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట భారతదేశంలో ప్రస్తుతం ఇరవై ఐదవ ఎలక్షన్ కమిషనర్ ట్వంటీ ఫిఫ్త్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు హూ ఇస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరున్నారు అని అడిగారు అనుకోండి రాజీవ్ కుమార్ గారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అండ్ ద నెక్స్ట్ వన్ ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషనర్స్ అడిగారు అనుకోండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు ఆయన రాజీవ్ కుమార్ గారు ఇరవై ఐదవ ఎలక్షన్ కమిషనర్ ఇట్లా ఇంకొకటి వచ్చేటప్పటికి ఈయన కింద ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అనమాట ఒకళ్ళు అనూప్ చంద్ర పాండే ఇంకొకళ్ళు అరుణ్ గోయల్ అరుణ్ గోయల్ అనూప్ చంద్ర పాండే గారు ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్స్ అనమాట అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటారు కాగ్ అని ఆయన ప్రజెంట్ గిరీష్ చంద్ర ముర్ము గారు కాగ్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారంటే గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ నైన్త్ గవర్నింగ్ బాడీ మీటింగ్ ఆఫ్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం అడిట్ ఇన్స్టిట్యూట్ గవర్నింగ్ బోర్డ్ మీటింగ్ ఆఫ్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం అడిట్ ఇన్స్టిట్యూట్ అనే మీటింగ్ జరిగింది కాన్ఫరెన్స్ జరిగింది ఆసియా కంట్రీలకు సంబంధించిన ఆడిట్ విభాగాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నాయి ఎక్కడ నిర్వహించుకున్నాయి సౌత్ కొరియా సౌత్ కొరియాలోని బుసాన్ అనే ప్రాంతంలో ఫిఫ్టీ నైన్త్ ఆడిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్కి సంబంధించి జరిగిందనమాట అది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ సో ఇలా మనం నేర్చుకోవాలి అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎవరు మనకి అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేయడం జరుగుతుంది అలాగే కాగ్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని అలాగే నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటారు ఆయనని వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి రామ్ కరణ్ యాదవ్ ఇది రైల్వే అపాయింట్మెంట్ కి సంబంధించింది కొంతమంది న్యూలీ అపాయింటెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మీకు ఎవరైతే అరుణ్ గోయల్ గారు కావచ్చు పాండే గారు కావచ్చు ఉన్నారో వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ త్రీ కరెంట్ అఫేర్స్ లో కూడా ఉన్నారు సో వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేసాం హియర్ ఆప్షన్ సీజ్ నెక్స్ట్ వన్ చూడండి సో ఇంకొక క్వశ్చన్ ఈ క్రింది ఆర్పిఎఫ్ ఎవరు జీవన రక్ష పదక్ అవార్డు అందుకున్నారు సో హూ ద ఫాలోయింగ్ రైట్ వే ప్రొటెక్షన్ ఫోర్స్ పర్సనల్స్ హావ్ రిసీవ్ ద జీవన్ రక్షక్ పదక్ అవార్డ్స్ సో ఆప్షన్స్ లో బుధారాం సైని సురేంద్ర కుమార్ జైపాల్ సింగ్ పై వారందరూ అని చెప్పేసి ఉన్నాయి సో బుధారాం సైని అండ్ జైపాల్ సింగ్ సురేంద్ర కుమార్ వీళ్ళందరూ అందుకోవడం జరిగింది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ జీవన్ రక్ష పథక్ అవార్డ్ అనేది ఎవరిదైనా ఒక లైఫ్ ని సో దానికి సంబంధించి ఆ బ్రేవరీ థింగ్స్కి మనకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారనమాట భారత రాష్ట్రపతి టూ థౌజండ్ ట్వంటీ టూకి కి గాను ఈ అవార్డ్స్ ని టోటల్గా ఫార్టీ త్రీ పర్సన్స్ కి త్రీ కేటగిరీస్లో ఇచ్చారు అండ్ ఏడుగురికి సర్వోత్తమ జీవన రక్ష పథకం కింద ఇవ్వడం జరిగింది ఎనిమిది మందికి ఉత్తమ జీవన రక్షక పథకం కింద ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది మందికి జీవన రక్షక పథకం కింద ఇవ్వడం జరిగింది ఈ జీవన రక్షక పథక అవార్డ్ కేటగిరీలో ట్వంటీ ఎయిట్ లో ముగ్గురు మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు రైల్వే ఇన్సిడెంట్స్ లో వివిధ సందర్భాల్లో చాలా మంది లైఫ్స్ ని కాపాడినందుకు గాను వీళ్ళ ముగ్గురికి కూడా ఈ అవార్డ్ అనేది రావడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ రైల్వే కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా ఇవి మీకు పార్ట్స్ కింద అప్లోడ్ చేయబడతాయండి ఎందుకంటే ఒకేసారి ఇస్తే కంటెంట్ అనేది మనకి చెప్పుకోవడానికి చాలా అయిపోతుంది కాబట్టి సో మనం పార్ట్స్ కింద రిలీజ్ చేస్తే అండ్ కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసిన ఆ పార్ట్ లో ఎక్కువ కంటెంట్ ని ఇవ్వగలం అనమాట సో మనకి రైల్వే కరెంట్ అఫైర్స్ చాలా జరిగాయి ఒకేసారి దాన్ని మీకు ప్రొజెక్ట్ చేసే కన్నా పార్ట్స్ కింద మేము ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు ఒక పార్ట్ అప్లోడ్ అయితే నెక్స్ట్ డే ఇంకొకటి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టైంలో ఇంకొకటి అలా మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఓవరాల్ ఇండియన్ రైల్వే కరెంట్ అఫైర్స్ మోస్ట్ ప్రాబబ్లీ జీకేతో కూడా రైల్వేస్ జీకే లేదా అదర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్తో మీకు పార్ట్స్ కింద అప్లోడ్ చేయబడతాయి సో దాన్ని మీరు ఫాలో కావచ్చు అనమాట సో ఎవ్రీ పార్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేలాగా మేము ప్లాన్ చేసాము సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని క్వశ్చన్స్ని మీరు ఎక్కువగా రివైజ్ చేయడం ఆ పార్ట్లోవి వచ్చిందే మళ్ళీ చదవండి సో క్వశ్చన్ వచ్చని తీసేయకుండా ఒకసారి టెన్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసామనుకోండి టెన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఉంది అని చెప్పేసి కొంచెం అట్లా అనిపించినా మీకు టైం లేకపోయినా ఆ టెన్ క్వశ్చన్స్ మళ్ళీ 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 రిపీట్ చేయండి ఎందుకంటే ఇవన్నీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉన్న కరెంట్ అఫైర్స్ కాబట్టి మీకు కరెంట్ అఫైర్స్ పరంగా యూజ్ అవుతుంది ఇండియన్ రైల్వేస్ పరంగా యూజ్ అవుతుంది అక్కడక్కడ మనం జీకే కూడా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశం తన మొట్టమొదటి జాతీయ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు సో ఇండియా విల్ గెట్స్ ఇట్స్ ఫస్ట్ నేషనల్ మెట్రో రైల్వే నాలెడ్జ్ సెంటర్ ఇన్ అని చెప్పేసి అడుగుతున్నారు జైపూర్ ముంబై లక్నో ఢిల్లీ సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఢిల్లీగా చెప్పచ్చు భారతదేశంలో ఫస్ట్ టైం నేషనల్ మెట్రో ట్రైన్ అనమాట నాలెడ్జ్ సెంటర్ అండ్ జాతీయ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ అనే దాన్ని మనకి ఢిల్లీలో ప్రారంభించనున్నారు ఇక్కడ ఏంటంటే మెట్రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన డిఫరెంట్ ఐడియాస్ కొలాబరేషన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అంతేకాకుండా ఇదొక ట్రైనింగ్ సెంటర్ లా కూడా మనకి వర్క్ చేయడం జరుగుతుంది మెట్రోస్ కి సంబంధించి ఫస్ట్ టైం దీనిని ఢిల్లీలో తీసుకురానున్నారు సో కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ గా సో మీకు కొన్ని కొన్ని క్వశ్చన్స్ జీకే పరంగా ఎలా వస్తాయంటే జైపూర్ ని పింక్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఇది రాజస్థాన్ లో లికే లొకేట్ అయి ఉంది అలాగే వైట్ సిటీ ఆఫ్ ఇండియా కింద మనకి దేన్ని పిలుస్తారండి ఉదయపూర్ అనే దాన్ని వైట్ సిటీ ఆఫ్ ఇండియా కింద పిలుస్తారు అలాగే నెక్స్ట్ బ్లూ సిటీ ఆఫ్ ఇండియా కింద జోధ్పూర్ ఏదైతే ఉందో సో దాన్ని పిలవడం జరుగుతుంది జోధ్పూర్ ఇస్ అ బ్లూ సిటీ వైట్ సిటీ ఉదయపూర్ పింక్ సిటీ జైపూర్ ఇవన్నీ కూడా రాజస్థాన్లో ఉన్నాయి ఎవ్రీ ఇయర్ కూడా రాజస్థాన్ లో మనకి పుష్కర్ మేళా అనేది జరుగుతుంది రాజస్థాన్ లో జరిగే ఇంపార్టెంట్ మేళా ఇది మీకు కరెంట్ అఫైర్స్ లో కూడా కనిపిస్తుంది పుష్కర్ మేళా అని చెప్పేసి అంటాం అది ఒకటి అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మనకి రాజస్థాన్ కి సంబంధించి జైపూర్ ఏరియాలో లిటరేచర్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అంతర్జాతీయ సాహిత్య పండుగ అనేది కూడా అక్కడ మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఇయర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అండర్ వాటర్ మెట్రో అనేది అండర్ వాటర్ మెట్రో టన్నెల్ దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు వెస్ట్ బెంగాల్లో నిర్మించడం జరుగుతుంది హుగ్లీ రివర్ దగ్గర హుగ్లీ రివర్ ని ఇండియాలో ఏమని కూడా పిలవచ్చు అంటే టైడల్ రివర్ ఇన్ ఇండియాగా పిలవచ్చు భారతదేశంలో ఏ రివర్ ని ఏ నదిని టైడల్ రివర్ అని చెప్పేసి పిలుస్తారంటే హుగ్లీ సో ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది ఇదే వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నది దగ్గర మనకి అండర్ మెట్రో టన్నెల్ అనే దాన్ని నిర్మిస్తున్నారు వాటర్ మెట్రో ట్రైన్ అనేది రీసెంట్గా ఏ రాష్ట్రంలో స్టార్ట్ అంటే కేరళ వాటర్ మెట్రో అనేది కేరళలో స్టార్ట్ అయింది అండర్ వాటర్ మెట్రో టన్నెల్ అనేది వెస్ట్ బెంగాల్లోని హుగ్లీ నది దగ్గర నిర్మిస్తున్నారు ఫస్ట్ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ అనేది ఢిల్లీలో తీసుకురాబోతున్నారు అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది చూసారా వెస్ట్ బెంగాల్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ సుందర్ బన్స్ అనే ఏరియా అనమాట సో సుందర్ బన్స్ అనే ఏరియా వైట్ బెంగాల్ టైగర్స్కి చాలా ఫేమస్ అని చెప్పడం జరుగుతుంది దాంతో పాటుగా బక్సా అనే ఏరియా కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి అంబాసిడర్ గా సౌరవ్ గంగోలీ గారు ఉండడం జరిగింది సో ఇవి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి భారతీయ రైల్వే వాట్సాప్ ఫుడ్ డెలివరీ సదుపాయాన్ని ఏ యాప్ ద్వారా ప్రారంభించారు ఇండియన్ రైల్వే హ్యాస్ లాంచ్ ఏ వాట్సాప్ ఫుడ్ డెలివరీ ఫెసిలిటీ నేమ్డ్ సో ఆప్షన్స్లో మనకి ఐఆర్ ఫుడ్ గస్టో అండ్ నెక్స్ట్ గురుబ్ హబ్ జూప్ అని చెప్పేసి ఉంది జూప్ అనే పేరుతో స్టార్ట్ చేశారు జూప్ అనే పేరుతో వాట్సాప్ ఫుడ్ డెలివరీ ఫెసిలిటీ మీరు ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు మీకు నియర్ బై స్టేషన్స్ ఏవైతే వస్తాయో ఆ స్టేషన్స్లో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ లిస్ట్ ఏదైతే ఇచ్చారో ఆ లో మీకు సెలెక్టెడ్ రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ని ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీని ఇవ్వడం జరుగుతుందనమాట దాన్ని జూప్గా చెప్తున్నారు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది and the next one Jodine. and what is the new name of uh... చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ ఇన్ ముంబై సో ముంబైలోని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ కి గల నూతన నామం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ అంబర్నాథ్ రైల్వే స్టేషన్ మలాద్ రైల్వే స్టేషన్ వసాయి రోడ్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి మనకు ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేటప్పటికి సార్ సిడి దేశ్ముఖ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ గా ఆ పేరు అనేది మార్చడం జరిగింది ముంబై చర్చ్ గేట్ కి సంబంధించి ఇలా ఇండియాలో చాలా రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ ఇంకా ఇంపార్టెంట్ ప్రదేశాల యొక్క పేర్లు చేంజ్ చేశారు ఆఫ్ ఉన్నాయి అవి అందులో కొన్ని చూడండి ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ క్యాంట్ రైల్వే స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేశారు ఇది ఇంపార్టెంట్ సో ఫైజాబాద్ ఫైజాబాద్ అనే రైల్వే స్టేషన్ ని అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్ గా నేమ్ మార్చారు అది ఒకటి నెక్స్ట్ వన్ హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ ని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ కింద పేరు మార్చారు అండ్ నెక్స్ట్ హుబాలి రైల్వే స్టేషన్ ని సిద్ధారోధ స్వామీజీ రైల్వే స్టేషన్ కింద పేరు మార్చారు కర్ణాటకలో ఉందనమాట సో మనకి ఇండియాలో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అంటాం కదా ఆ అది కలిగి ఉన్న రైల్వే స్టేషన్ కూడా సిద్ధారోధ స్వామీజీ స్వామిజీ రైల్వే స్టేషనే నెక్స్ట్ నెక్స్ట్ మనకి మందువాదియా రైల్వే స్టేషన్ సో ఇది బనారస్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నాగౌర్ రైల్వే స్టేషన్ దీని పేరు సిద్ధార్థనగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు సో ఒకసారి ఈ నేమ్స్ అనేవి చూడండి జస్ట్ నేను కొంతవరకు మాత్రమే ఇక్కడ ఇచ్చాను ఇలాంటివి మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్స్ లో మనం డిస్కస్ చేయొచ్చు వాటిని ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ కరెంట్ ఫర్ ప్రధానమంత్రి రెండు రైల్వే ప్రాజెక్ట్లని శంకుస్థాపన చేశారు శివమోగ షికారిపుర రణబేనూరు కొత్త రైల్వే లైన్ మరియు కోటగుంటూరు రైల్వే కోచింగ్ డిపో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు ద ప్రైమ్ మినిస్టర్ లేట్ ద ఫౌండేషన్ ఫర్ టూ రైల్వే ప్రాజెక్ట్స్ ద శివమోగ్ शिकारीपुरा రణబేనూరు న్యూ రైల్వే లైన్ అండ్ కొత్త గోనూరు రైల్వే కోచింగ్ డిపోట్ ఇన్ విత్ స్టేట్ అని అడుగుతున్నారు ఈ రెండు ప్రాజెక్ట్స్ ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో స్టార్ట్ చేశారని ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కర్ణాటకలో ప్రధానమంత్రి రెండు రైల్వే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారనమాట ఒకటి శివమోగ షికారిపుర రణబేనూరు దగ్గర ఉన్న కొత్త రైల్వే లైన్ ని అండ్ కోట గంగూరు రైల్వే కోచింగ్ డిపోని కూడా స్టార్ట్ చేశారు అండ్ కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ గా సిద్ధారామయ్య గారు ఉన్నారు తవార్ చంద్ గెహ్లాత్ గారు కర్ణాటక యొక్క గవర్నర్ గా ఉన్నారు తవార్ చంద్ గెహ్లాత్ కర్ణాటక యొక్క గవర్నర్ అనమాట అలాగే నెక్స్ట్ కర్ణాటక ఇస్ వెరీ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్షన్ ఇంటర్నేషనల్ కాఫీ కాన్ఫరెన్స్ సెకండ్ ఇంటర్నేషనల్ కాఫీ కాన్ఫరెన్స్ అనేది కూడా రెండు వేల ఇరవై మూడులో మనకి కర్ణాటకలోనే జరిగింది కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రదేశం కాఫీ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియాకి చాలా ఫేమస్ ప్లేస్గా కూడా చెప్పడం జరుగుతుంది సో కర్ణాటకకి సంబంధించిన మనకి ఏదైతే ఈ హోయసాలా టెంపుల్ అని చెప్పేసి ఉంటుందో ఈ హోయసాలా టెంపుల్ అనే దాన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లో ఉంది యుఎన్ యునెస్కోకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని రైల్వేస్లో ఎగ్జామ్స్లో ఏదో ఒక లో ఏదో ఒక పేపర్లో అడుగుతానే ఉన్నారండి యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తిస్తుంది అనమాట ప్రపంచ వారసత్వము ప్రదేశాలని ఇలా ఇండియాలో ఇప్పటికీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఫార్టీ టూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ రెండు రికగ్నైజ్ చేయడం వల్ల టోటల్గా ఫార్టీ టూ అయినాయి ఆ రెండు ఏంటి అంటే ఒకటి శాంతినికేతన్ అనే ప్లేస్ శాంతినికేతన్ అనేది వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయ్యి ఉంది అది ఒకటి ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి హోయసాల టెంపుల్ అది కర్ణాటకలో లొకేట్ అయ్యి ఉంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి ఆప్షన్ బిఇస్ ద కరెక్ట్ ఆన్సర్